హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరిలయ్య వంటలు. ఈరోజు సిరిలయ్య వంటల్లో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దాం. అదే ఓట్స్ ఉప్మా. ఓట్స్ మన హెల్త్కి చాలా మంచిది. ఇవి వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈరోజు ఓట్స్తో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 2 కప్స్ అంటే 200 గ్రామ్స్ ఓట్స్ని తీసుకున్నాను. ఈ ఓట్స్ని వేయించుకునేందుకు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో ఈ ఓట్స్ను వేసుకుని వీటిని ఒక 2-3 నిమిషాల పాటు వేయించాలి. ఓట్స్ తొందరగానే వేగిపోతాయి. ఇలా వేయించుకున్న ఓట్స్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకుందాం. అదే కడాయిలో 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కొద్దిగా జీడిపప్పు వేసుకొని వీటిని బాగా వేయించాలి. ఈ తాలింపు కాస్త వేగాక ఇందులోనే కట్ చేసుకున్న 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం తురుము, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాక ఇందులోనూ ఒక చిన్న క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా ఉల్లిపాయ ముక్కలతో పాటు ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇందులో మీకు ఇష్టమైన ఏ వెజిటబుల్స్నైనా వేసుకోవచ్చు. వీటిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకునేక ఇందులోనే ఒక పెద్ద టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాను కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించాలి. టమాటా కాస్త వేగాక ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనంతటినీ ఒకసారి బాగా కలుపుకునేక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే టమాటా, క్యారెట్ బాగా మగ్గుతాయి. చూసారా, ఇక్కడ బాగా వేగిపోయాయి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకునేక ఇందులో 1 కప్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. నేను 2 కప్స్ ఓట్స్ తీసుకున్నాను కనుక 4 కప్స్ వాటర్ని వేసుకున్నాను. వాటర్ వేసుకునేక ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ని చెక్ చేసుకోండి. ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఓట్స్ అంతటినీ కూడా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇలా ఓట్స్ అంతటినీ వేసుకునేక ఈ ఓట్స్ని ఈ వెజిటబుల్స్లో బాగా కలిసేలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేక దీనిపై మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఓట్స్ తొందరగా ఉడికిపోతాయి. 4-5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఓట్స్ ఉప్మా ఈ విధంగా రెడీ అయ్యింది. చూసారా, ఇక్కడ ఓట్స్ బాగా ఉడికిపోయాయి. ఇలా రెడీ అయిన ఓట్స్ ఉప్మాలో చివరిలో కొద్దిగా కొత్తిమీర తురుము వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో ఈజీగా చేసుకునే ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ ఉప్మాని. ఈసారి మీరు కూడా ఓట్స్తో ఈ విధంగా ఉప్మాని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ఓట్స్ ఉప్మాని వేడివేడిగా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ టేస్టీ అండ్ హెల్దీ ఓట్స్ ఉప్మా మీకు నచ్చినట్టుగా అయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సిరిలయ్య వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటా. అంతవరకు బాయ్.